హాయ్ అండి నమస్తే నేను మీ రూపాని ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ముందుగా హాఫ్ కే చికెన్ తీసుకోవాలి నేను విత్ బోన్స్తో తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టించాలి సాధారణంగా చికెన్ పికిల్ అంటే విత్ బోన్స్తోనే బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు వితౌట్ బోన్స్తో కూడా చేసుకోవచ్చు కానీ ప్రాసెస్ మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగానే ఏం తేడా ఉండదు ఇలా పసుపు ఉప్పు కలుపుకున్న ముక్కల్ని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా దీనికి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగ మొగ్గలు ఒక యాలుక వన్ ఇంచ్ చెక్క పావు స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పౌడర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకున్నట్లయితే వాటర్ అంతా అయిపోయేటప్పటికి చికెన్ ముక్కలు బాగా ఉడికి అన్నమాట చూసారు కదా కొంచెం కూడా వాటర్ అనేది లేదు ఇలా ఉడికిన చికెన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక కప్పు ఇంకో పావు కప్పు వేస్తే కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయిందండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక రెడీ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసేస్తున్నాను చికెన్ వేసిన వెంటనే స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మనకి పైన అయితే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల మాత్రం ఉడకదండి కాబట్టి మొదటి పది నిమిషాలు మాత్రం స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు లోపల బాగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు బయట కూడా బాగా క్రిస్పీగా అన్నమాట లోపల బయట చక్కగా ఉడికి అన్నమాట చూసారు కదా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి చికెన్ ఏమాత్రం తేమ ఉండకూడదు ఇలా వేగిన చికెన్ని ఫ్రెష్ గిన్నెలోకి ఏమాత్రం తడిలేని గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే నూనెలో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పికస్ తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా హోమ్మేడ్ పౌడర్స్ కానీ పేస్ట్లు కానీ వాడాలండి బయట నుంచి తెచ్చుకున్న పేస్ట్ పౌడర్స్ అస్సలు వాడకూడదు దానివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండదు అంతేకాకుండా టేస్ట్ కూడా కొన్ని రోజులకి మారిపోతుంది నేను హోమ్మేడ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి ఇది నూనెలో బాగా వేయించుకోవాలి ఏమాత్రం తడి ఉన్నా మనకి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుంటే మనకి పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత దీంట్లో ఇందాక రెడీ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వన్ థర్డ్ కప్ ఉప్పు హాఫ్ కప్ కారం ఇది పచ్చళ్ళ కారం అండి అది వేస్తున్నాను తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆవపిండి ఒక స్పూన్ మసాలా పౌడర్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకొని ఈ పౌడర్స్ అన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలండి కారం త్వరగా మాడిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు ఒక టైంలో మనకి పొంగు అనేది వస్తుంది అప్పటి వరకు దీన్ని వేయించుకోవాలి చూసారు కదా పొంగు వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా కారం మనకి వేగినట్టు అనమాట ఇది రెడీ అయిపోయింది దీన్ని చల్లారేందుకు పక్కన పెట్టుకోవాలి నా దగ్గర పెద్ద నిమ్మకాయ ఉందండి సో మీకు సైజు చూపిస్తున్నాను సో ఇంత సైజు ఉందన్నమాట ఈ నిమ్మకాయలు రెండు తీసుకున్నాను వీటి నుంచి జ్యూస్ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం పికిల్ చూద్దామండి పికిల్ బాగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేసేసుకొని బాగా కలుపుకోవాలి మాత్రం వేడి ఉన్నా చేదు వచ్చేస్తుందండి బాగా చల్లారిన తర్వాతే నిమ్మరసం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎయిర్ టైట్ జార్లో వేసేసుకొని రెండు రోజుల తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది అంతేనండి గుమగుమలాడే చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్